వెల్కమ్ టు TS24 న్యూస్. సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో యూజర్లకి సురక్షితవంతమైన సేవలు అందించేందుకు టెక్ కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గూగుల్ యూజర్స్ ఇక మీదట తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు 2 దశల ధృవీకరణను తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించాయి. దీనికి సంబంధించి గూగుల్ ఈ ఏడాది మేలోనే కీలక ప్రకటన చేసింది. నవంబర్ 9 నుంచి యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్ కావాలంటే 2-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి. 2021 చివరి కల్లా 150 మిలియన్ గూగుల్ యూజర్స్, 2 మిలియన్ల యూట్యూబ్ యూజర్స్ ఈ ఫ్యూచర్ను తప్పక వినియోగించాల్సిందే అని గూగుల్ తన బ్లాగ్లో పేర్కొంది. సైబర్ నేరాల నుంచి యూజర్ల ఖాతాను రక్షణ కల్పించడంలో భాగంగా గూగుల్ అందిస్తున్న రక్షణ కవచంగా దీన్ని చెప్పుకోవచ్చు. యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేటప్పుడు 2-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేయమని గూగుల్ సూచిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్స్ ఫోన్ లేదా ఈమెయిల్లోకి ఓటీపీ వస్తుంది. దాన్ని టైప్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుంది. ఒకవేళ నవంబర్ 9 లోపు యూజర్స్ ఈ ఫ్యూచర్ని ఎనేబుల్ చేయకుంటే తర్వాత ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుందని గూగుల్ తెలిపింది.